प्रार्थना प्रेम ती जीवी सकल आशीर्वाद्यूर्ति गणपरचा द्वारा जीवन ग्रंथम सौंदर्य सकल विद्या वाक्यम द्वारा वाक्यम चलव द्वारा आ ज्ञान देव वाक्यम चलव द्वारा देवड़े ज्ञान इच्छेवा ज्ञान देवि अड़गा चपाबी ज्ञान पे ज्ञान देवि अब देवड़ सकल ज्ञान वाड़ी इस्ता सकल ज्ञान ज्ञान अवसर सकल ज्ञान इन एम चेयर ज्ञान तरह मन एंडी दाने चुस्ते टाइम चूँ चौदी लोकम लेनी सौंदर्य लोकम लेनी सौंदर्य मन को मरी आड़े सौंदर्य अंदा लौंदर्य యవనస్తులుగా మనకు సౌందర్యం కలిగి ఉండాలంటే ఏది కావాలా ఒక వ్యక్తి బైబిల్లో ఉన్నాడు ఆ వ్యక్తి పేరు ఏంటంటే మరి
అబ్షాలోము ఈ అబ్షాలోము లోభం లేనివాడు. చూడు బైబిల్ అందరూ చెప్పబడింది రెండవ సమూయేల గ్రంథం
మరి సౌందర్యంగా అందంగా ఉన్నాడే కానీ తన తండ్రిని ఎదిరించిన వాడుగా తన తండ్రికి మోసం చేసిన వాడుగా ఇంకో మాట చెప్పాలంటే తన తండ్రిని సంపాలనుకున్న వాడుగా చూస్తా ఉంటున్నా. కాబట్టి అబ్షాలోము అందగాడైనా తనలో ఉన్నటువంటి మంచి లో మరి మంచి కార్యాలు తన జీవితంలో లేవు, మంచి కార్యాలు లేవు. కాబట్టి మాకు ఏముందా చెప్పండి, అవసరంగా విధేయత చెప్పింది చేయడం, విధేయత ఈ విధేయత అనేది మనకు అవసరం, విధేయత అనేది మనకు అవసరం. కాబట్టి తల్లిదండ్రులకి మీరు తల్లిదండ్రుల మాట వింటున్నారా, ఎంతమంది అమ్మా నాయన దగ్గర మాట అంటారు చెప్పండి, అమ్మా నాయన దగ్గర మాట ఎంతమంది అంటారు, ఎవరు మాట్లాడదు, ఎవరు వినడంలే కదా, అమ్మా నాయన దగ్గర మాట చెప్పి ఒక నోడు చేసి విధేయ చూపించరు. కానీ మరి మనమేమో అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇక్కడ ఏమిటంటే ఎవరిస్తూ అయినటువంటి వారిలో అందం ప్రాముఖ్యమే కానీ ఆ అందానికి తగ్గ సుగుణం ఏంటంటే విధేయత. ఏంది విధేయత? అందానికి తగ్గ సుగుణం ఏంది? ఇంకోటి ఏంది? ఏడేం చెప్పారు విధేయ తర్వాత ఏముంది? అన్ని విషయాల్లో మాట మాట వినడం అనేది మనము చూస్తా ఉంటున్నాం, మాట వినాలా అని విషయాలు మనము మాట వినాలి. కాబట్టి జవనస్తులుగా ఇక దానియేలు శద్రకు మేషకు అభ్యర్థకులు ఏం చేస్తూ వచ్చారంటే వారు జ్ఞానము ఆ పరలోకపు దేవుని జ్ఞానము పొందడమే కాకుండా వారు మరి యవనస్తులుగా సౌందర్యం కలిగిన వారు ఉన్నప్పటికీ ఆ సౌందర్యం ఆ విజయం ఎలాగ వచ్చిందంటే వారికి దేవుని మాట వినడం ద్వారా, దేవుని మాట వినడం ద్వారా విధేయత చూపించడం ద్వారా దేవుడు వారి సౌందర్యాన్ని పెంచుతూ వచ్చాడు కదా. సౌందర్యము అలంకారం చూడండి, మొదటి మొదటి పేజీ రాసిన పద్ధతి మొదటి పేజీ మూడో అధ్యాయం నాలుగో వచనం, మొదటి పేజీ మూడో అధ్యాయం నాలుగో వచనం. సాగుబోయినట్యు మృదువైనట్యు నేను గుణములు అక్షయాలంకారము మీకు అలంకారముగా ఉండవడము అది దేవుని దృష్టికి విలువై సాగుత్వము మృదుత్వము అక్షయాలంకారము హృదయపు అంతరంగ స్వభావము కదా. దేవుడు మనిషి రూపాన్ని లక్ష్యపెడతాడా? దేవుడు మనిషి రూపాన్ని లక్ష్యపెడతాడా? ఎక్కడ మనిషి రూపము అంతము ఎత్తు ఇయ్యాలి మనిషిలో కలిగి దేవుడి యొక్క సుగుణాలు ఉండాలి, అది లక్ష్య పెట్టాలి. చూడండి, దేవుడు మనలాగా మనము అందంగా ఉండాలని మనం ఏదో చూసుకోవడం కాదు, కానీ మన యొక్క అందత్వాన్ని అందాన్ని ఆయన అంగీకరించడు. చూడండి మొదటి సమయంలో పదహారు అధ్యాయం, మొదటి సమయం గ్రంథం పదహారో అధ్యాయం, మొదటి సమయం పదహారో అధ్యాయం ఏడవ చదువు ఎవరైనా, మొదటి సమయం పదహారు యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చను, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము. యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను, మనుషులు పై రూపంలో లక్ష్య పెట్టుదురు, యెహోవా హృదయంలో లక్ష్య పెట్టడు. మనుషులు ఏ రూపాన్ని లక్ష్య పెడతారట? పై రూపాన్ని లక్ష్య పెడతారు. అయితే దేవుడు ఏం లక్ష్య పెడతాడు? హృదయాన్ని కదా, హృదయాన్ని లక్ష్యం. అంశాలలో హృదయం ఎలా ఉందంటే చెడుగుతో నింపింది, పాపంతో ఉంది, తండ్రిని మోసం చేయాలా, తండ్రిని చంపాలా, రాజ్యం తీసుకోవాలా అనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నాడు అంశాలు. పైకేమో అందంగా కనపడుతున్నాడు, కానీ పైకేమో అందంగా కనపడుతున్నాడు, కానీ లోపల మాత్రము అంశాలు హృదయం ఎట్టింది, చెడిపోయింది. కాబట్టి గుర్తు చేసుకుందాం మన హృదయ అంతరంగం ఎట్టుండాలి చెప్పండి, ఎట్టుండాలి హృదయ అంతరంగం ఎట్టుండాలా?
సాధువైనట్టుగా ఉండాలా, దేవుడు ఇష్టపడే రీతిగా ఉండాలా, గుణమైన అక్షరాలంకారంగా మన యొక్క హృదయము అలా ఉండాలి. దేవుడు మన రూపాన్ని రక్షపెట్టేవాడు కాదు, మన అందాన్ని రక్షపెట్టేవాడు కాదు. అయితే అందరు సౌందర్యానికి ఎక్కువగా యవస్థలైన వారు, మన స్త్రీలు పురుషులు సౌందర్యానికి ఎక్కువగా విలువిచ్చేవారుగా చూస్తా ఉంటారు. అలా కాదు, మన హృదయం అంతరంగం. ఇక్కడ దేవుడు కోరుకు లక్షలు లక్షన్నాడు, పైకే అందంగా ఉన్నాడు, ఎవరు వస్తుంది కదా. కానీ తండ్రిని సంపాదన కోరిక కలిగిన వాడే ఉన్నాడు. తండ్రి రాజ్యం తీసుకోవాలనుకున్నాడు, కుట్రలు చేశాడు, మోసం చేశాడు. తన అందం వల్ల ఫలితం ఏమిటి? అందమేమో ఉంది కానీ హృదయంలో సరైన నుండి మరి మా మనసు లేదు. దేవుడు అనుకున్న విధానంలో తన మనసు కనబడడం లేదు. కాబట్టి గుర్తించుకుందా, మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే హృదయం అంతరంగా స్వభావము మనకు అలంకారంగా ఉండాలి. దానికి ఏంటంటే తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రులు చెప్పించేయాలా, విధేయత చూపించాలా, సన్మానించాలా, ప్రేమించాలా. తల్లిదండ్రులు ఏం చేయాలా? ప్రేమించాలా. అంత మాత్రం కాదు, తల్లిదండ్రులకి భయపడాలా. చూడండి, లేవీకాండం పంతొమ్మిదో అధ్యాయం మూడవ చిత్రం వాడి లేవీకాండం పంతొమ్మిదో అధ్యాయం మూడవ. మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. మీలో అంటున్నాడు, మీలో ప్రతి వాడు తన తల్లికి భయపడాలి. కాబట్టి మీరు భయపడుతున్నారా? తల్లిదండ్రులే మీకు భయపడుతున్నారు కదా, తల్లిదండ్రులే మీకు భయపడుతున్నారు. తల్లిదండ్రులు మాట్లాడడం లేదు, ఎదిరిస్తున్నారు, కొడుతున్నారు, మరి ఇక్కడ మాట్లాడడం పోవడం. విని ఒకటి ఏంటంటే తల్లిదండ్రుల్ని బాధ పెట్టేది. మన యొక్క అందం ఏది? యవనస్తుల అందము, అంతరంగ స్వభావం, పై అందం కాదు. ఈ అందం ఎప్పుడో సరే పోతుంది. ఈ అందానికి బాగా అందం ఉందనుకోండి, మంచి అందంగా అనుకోండి, ఒక్క ఘాటు ఇటబడితే ఏమవుతుంది తెలుసా? ఒక్క ఘాటు ఇటబడితే ఏమవుతుంది? ఒకే ఒక ఘాటు ఉన్న అందం అంతా కూడా అందుకే అందం హృదయ అంతరంగం అందంగా ఉండాలి. అంతరంగము అందం కలిగిందిగా ఉండాలి. అది ఏమిటి? తల్లిదండ్రుల మాట వినాలా, తల్లిదండ్రులు లోపడాలా, తల్లిదండ్రులకు భయపడాలా, తల్లిదండ్రులకు ప్రేమించాలా కదా, తల్లిదండ్రులు ఏం చేయాలా? ప్రేమించాలా. ఇది అంతరంగ స్వభావము మరి అందంగా ఉండేదిగా చూస్తూ ఉంటాం. అంతరంగ స్వభావము అందమైనదిగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనము అలా ఉన్నామా తల్లిదండ్రులు? మనము అలా ఉన్నామా అసలుకి? కాబట్టి తల్లిదండ్రులు ప్రేమిస్తున్నామా? తల్లిదండ్రులు భయపడుతున్నామా? తల్లిదండ్రులకి విధేయత చూపిస్తున్నామా? తల్లిదండ్రులు లోబడుతూ ఉన్నామా? అదే మన యొక్క అందానికి ప్రాముఖ్యము. ఏంటి ప్రాముఖ్యం? అందానికి ప్రాముఖ్యం. ఈరోజు వచ్చే అందం మనకి పోతుంది, అందం పోయేది పోయేది ఏమవుతుంది వస్తే చెడిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, ఈ అందాన్ని అవడానికి లే. అయితే హృదయంలో అంతరంగ స్వభావం ఉన్నటువంటి, అంతరంగంలో ఉన్నటువంటి ఈ అందము నశించుకోమని చూసుకోవాలి. అదేంటి? దేవుడిచ్చిన అందం, తన దేవుడికి సంబంధించిన అందం. అదేంటంటే లోబడము, విధేయత చూపించడము, తల్లిదండ్రులను ప్రేమించడము, తల్లిదండ్రులకి భయపడము. అంతమాత్రం కాదు, తల్లిదండ్రుని సన్మానించాలని మాట చూడండి. నిర్గమాకాండ 20వ అధ్యాయము దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్టు నీ తల్లిని సన్మానింపుము. తల్లిని తండ్రిని ఏం చేయాలన్నాడు? సన్మానించాలి. కాబట్టి ఇదే మనకు ఏమంటారా దీర్ఘాయువుకి
మన అందానికి కారణం. ఆ దినాలు ఎక్కడనే వాళ్ళు తెలుసా, అందమైన వాళ్ళు దినాలు 30 సంవత్సరాలు వస్తే లేకపోతే 40 సంవత్సరాలు వస్తే ఇక అందం పోతారు కదా, అందం పోతారు. అయితే ఆ దినాలు ఎక్కడన్నారంటే అందమైన వాళ్ళు ఏం చేసేవారంటే వారు హృదయ అంతరంగంలో వారు కలిగినటువంటి దైవికమైన కార్యాలను బట్టి ఏం చేసేవారు, వారి దేవుడు వారి అందరికి పిలిచేవారు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా సరే ఆడవారి అందం తగ్గేదిగా, మగవారి అందం తగ్గేదిగా, అంత అందంగా అందంగా ఉంటారు. ఎందుకంటే దైవికమైన అందము వారి హృదయాల్లో ఉండేది, విధేయత చూపించేది, సన్మానించేది, ప్రేమించేది, భయపడేది, లోబడేది. ఇలాగా మరి మంచి సుగుణాలు కలిగినటువంటి అవన్నీ కూడా యవనస్తులైన వారి హృదయాల్లో ఉండేవి. అందుకే వారి యొక్క అందం చెడిపో ఉండే. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అంశాలలాగా మనం ఉంటే మన అందం వేస్ట్ వ్యర్థం. ఎవరన్నాడు దేవుడు అందాల గురించి 30 సామెత చదవండి, సామెతలు 31-30 చదవడారేనా, సామెతలు 31-30 చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. కాదు అందం ఏంటంటే మోసకరం, మోసం ఎప్పుడు ఉండాలి, మోసమే మిస్ యూనివర్స్ అని మంచి అందాల పోటీలో పాల్గొనే ఒక అమ్మాయి ఏమైపోయిందంటే మంచి అందగా చేయాలి. ఆమె ఏం చేసిందంటే మరి తన అంతరంగం మంచిది కాదు, ఓ రోజు ఏం జరిగిందో వేరే వ్యక్తి తన పైన దాడి చేసి ఆ పైన యాసిడ్ పోసాడు, ఆ అందమంతా ఏమైపోయింది, మిస్ వరల్డ్ అది ఇక చూడడానికి అసహ్యంగా అయిపోయింది. ప్యాచ్ సర్జరీ చేయించినా కూడా ముఖం అందంగా రాలా. కానీ ఇది అంత ముఖ్యం కాదు, హృదయ అంతరంగం మంచి అంతరంగం మంచిది కాదు. కానీ మన అంతరంగం ఎలా ఉంది, మన అంతరంగము చెడిపోయింది. ఏమని చెప్పింది, ఇప్పుడు చెడిపోయిన అంతరంగం ఏం కావాలి, బాగుపడాలా కదా. ఏదైనా పండుతుంది అనుకో లోపల చెడిపోతే ఏం చేస్తాము, దాన్ని చెడిపోయిన తీసేయాలి, దాంట్లో అంతా చెడిపోతుంది, చెడిపోయి ఉంటే అంతా కూడా చెడిపోయినట్టే. కానీ హృదయం ఏమి ఎట్లా చెప్పబడుతుంది, దేవుడు చెప్పినాడు మీ హృదయము ఘోరమైన వ్యాధి గలది కదా. ఇక్కడ ఈర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. అదే ప్రాముఖ్యం, ఘోరమైన వ్యాధి కలిగిన సుసన ఇది, ఘోరమైన వ్యాధి కలిగింది హృదయం. ఈ వ్యాధిలో హృదయం బాగు చేసుకోవడమే అన్న. ఈ హృదయం ఎలా బాగుంది, హృదయం ఆ హృదయం బాగా పోవడం ద్వారానే మనము లోబడలేకపోతున్నాం, విధేయ చూపించలేకపోతున్నాం, తల్లిదండ్రులను సమ్మానించలేకపోతున్నాం, తల్లిదండ్రులను భయపడలేకపోతున్నాం, తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నాం. ఎందుకు, మనలో ఉంటున్నటువంటి హృదయము ఏమైపోయింది, చెడిపోయింది. హృదయం ఏమైపోయింది, చెడిపోయిన హృదయం బాగు చేయాలి. దేవుడు చేయాలి, దేవుడు తప్ప ఎవరు కూడా చెడిపోయిన హృదయం బాగు చేయాలి. ఇప్పుడు దేవుడే బాగు చేయాలి. అందుకే మన కొరకు యేసుక్రీస్తు వారు ఎంత అందగా తెలుసా, ప్రపంచంలో ఉన్న అందమైన వాళ్ళలో యేసుక్రీస్తు వారు అందగా. ఎలాగ చెప్పగలమంటే 10,000లో ఇప్పుడు 10,000లో ఉంటాయో ఇక్కడ మన అంతటా యాభై ఒక్క మంది ఉంటాం. 10,000 అంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరి వస్త్రం నిలబెట్టినా కూడా అందరికంటే అందగా 10,000లో గుర్తించవచ్చు. ఇప్పుడు మనము 10,000 1,000 మంది ఉన్నారనుకో, 1,000 మందిలో మన వాళ్ళు గుర్తించగలమా, చాలా కష్టం ఎక్కడుంటారో. కానీ 10,000లో ఆ యేసుక్రీస్తు వారు గుర్తింపదగిన వాడు, అంత అందగా యేసుప్రభు గురించి అందరి గురించి చెప్తే ఆయన మరి హైట్ ఉంటాడు, మంచి అందమైన వాడు, ఎక్కడగా ఉండేవాడు ఆయన, జుట్టు రింగుల జుట్టుగా, ఆయన కళ్ళు మరి గువ్వ కళ్ళగా చక్కటి అందంగానే కళ్ళు. అలాంటి అందగాడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు, ఆయన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయన
పైక రూపం అందమే కాదు హృదయ అంతరంగంలో కూడా అందమైన గుణాలను కలిగినటువంటి ఆ యవనస్సు హృదయంలో అంతరంగంలో అందమైన గుణాలు కలిగిన యవనస్సు తల్లిదండ్రులు లోబడేవాడు మళ్ళాగా ఆ చెల్లించుకెళ్ళేవాడు కూడా ఆ లూకాసు హృదయంలో తల్లిదండ్రుడికి ఏం చేశాడు ఆయన లోబడి లోబడి ఉన్నాడు అంత మాత్రం కాదు తల్లిదండ్రులు ప్రేమించినవాడు తల్లిదండ్రులు భయపడేవాడు ఇలాగా అంతరంగ స్వభావము చక్కటి అందరంగ స్వభావం అనేటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉంటున్నాం యేసు ప్రభు ఇలాంటి అందమైన ఈ వ్యక్తి యేసు ప్రభు గారు చెడిపోయిన మన కొరకై తన అందాలంతా కూడా పాడు చేస్తున్నాడు తన అందాలతో కూడా ఏం చేస్తున్నాడు ఆయన పాడు చేస్తున్నాడు ఏం చేశాడు మన కొరకు మనందరి కొరకు మన పాపాల కొరకు చెడిపోయిన మన హృదయం యొక్క జీవితం కొరకు యేసు క్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించాడు తన ప్రాణాన్ని అర్పించాడు ఎవరి జీవితం యేసు ప్రభు ఇప్పుడు జరిగిన చెప్పండి 33 సంవత్సరాల వయసు కలిగినప్పుడు యేసు ప్రభు వారు మంచి వయసు ఆ వయసులో ఆయనకు సురూపం లేదు సొగసు లేదు కదా సురూపం లేదు సొగసు లేదు ఎవరి కోసము మన కోసము తన అందాలంతా కూడా మన కోసం ఏం చేశాడు త్యాగము చేసేశాడు మన కోసమై కొరడాగా పొందినాడు మన పాపాల కొరకు ఎంతో అందగాడైన ప్రభువైన దేవుడు మన కొరకై సంపూర్ణంగా అర్పించుకున్నాడు మనకు జీవం ఇవ్వడానికి కొరకై మనకు హృదయ అంతరంగము మార్చడానికి కొరకై చెడిపోయిన మన హృదయము మార్చడానికి కొరకై యేసుక్రీస్తు ఏం చేశాడు మన కొరకు తన అందాన్ని త్యాగము చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ యేసు ప్రభు వారు అంత అందగాడు మన కొరకు ఏమైనా త్యాగం చేసి మన అంతరంగం కొరకు మన అంతరంగం చెడు చెడుకు కడిగి పెట్టడానికి కొరకై తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు ఇప్పుడు మనం కూడా మన అంతరంగ స్వభావం నీతిగా అందంగా కావాలంటే ముందు అంతరంగము మార్చబడాల నీ హృదయము మార్చట మార్చబడుతుంది చెడిపోయినటువంటి ఈ హృదయం మార్చబడుతుంది మనం మార్చుకుంటామా మన వలన అందుకే యేసు ప్రభుకి మనం అప్పచెప్పాలి యేసు ప్రభువే ఈ కార్యము చేయగలడు యేసు ప్రభు ఈ కార్యము చేయగలడు ఎలాగా మన చెడిపోయిన మన హృదయాన్ని యేసు ప్రభుకి అప్పచెప్తే ప్రభువా నేను పాపిని నా చెడును కడుగు నా హృదయాంగాన్ని కడుగు పవిత్రపరచంటే ఆయన కడిగి పవిత్రపరిచి మన హృదయంలో చెడు అంత తొలగించేసి మనకు నూతన స్వభావం అనుగ్రహించి మన హృదయ అంతరంగాన్ని అందమైందిగా చేస్తారు నువ్వు క్షమాపణ కోరుకుంటే పాపాలు ఒప్పుకుంటే యేసు ప్రభువారు నీ కొరకై సంపూర్ణంగా ఒక గొప్ప కార్యం చేస్తాడు ఒప్పుదా పాపాలను అప్పుడే మన హృదయ అంతరంగము సౌందర్యంగా ఉంటుంది బాహ్య సౌందర్యం కాదు ఎంత పౌడర్లు ఒప్పుకుంటాము క్రీము రాస్తాం అన్నీ రాస్తాం ఒక దెబ్బ తగిలిన ముఖానికి ఒక జ్వరం వచ్చిన ముఖంలో పేకపోతుంది తెలిసిందా జ్వరం ఏమవుతుంది ఏమైపోతుంది అందగిన అందపోతుంది అది కాదు దైవబిడ్డలంగా మనకు కావాల్సిన హృదయ అంతరంగ స్వభావం అందమైనగా ఉండాలంటే మనం యేసు ప్రభుకి మన హృదయంలో చోటిస్తే ఆయన మన హృదయాన్ని అందమైనదిగా మార్చి మనల్ని హృదయ అంతరంగంలో అందమైన వారుగా చేస్తాడు మన పాపాలు క్షమిస్తాడు ప్రార్థన చేసుకుందా ఒకవేళ కంటే ప్రార్థన చేసుకుందా ప్రార్థన అంటే రేపు ఒకాలం కాలి అందరూ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధమైన మాదేవ దాని మీద ఉదాహరణలు వచ్చినప్పుడు నాలుగు విషయాలు దాని ప్రభావని అందమైన వారు రూపవంతుడై ఉన్నాడని సెలవిస్తూ వచ్చారు ప్రభా ఆ వ్యక్తి మరి హృదయ అంతరంగము తను సౌందర్యంగా చేసుకున్నాడు ఈ లోపంలో మా సౌందర్యము వ్యర్థమన్నాం అంత మోసగా సౌందర్యం వ్యర్థమన్నాం కాబట్టి ఎవరు విడనే వారు గ్రహించిన గ్రహించండి వారి హృదయాంతరంగ స్వభావం విజేత కలిగి ప్రభా మరి తగ్గింపు కలిగి ప్రభా తల్లిదండ్రులు ప్రేమించి భయపడి సన్మానించి విడలుగా వారి హృదయాంతరంగాన్ని మీరు కడిగి పరుగుతున్నారు బాగు చేయి రక్షించండి కలిగించండి సహాయించండి ప్రభావితంగా నెరవేర్చండి
అక్కడ ఏంటి